नमस्कार प्रस्तम मन तो प्रमुख आध्यात्मिकवे प्रमुख ज्योतिष वास्तु निपुण उमा महेश्वर राव गारु वारितो माट्लाडेद्दाम नमस्कार गुरुगारु आयुष्मान भव గురుగారు ఈ కార్తీక మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా మిథున రాశి వారికి యోగదాయకమైన స్థితులు కలిగి ఉన్నా కూడా కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితి పొంచి ఉన్నది ముందుగా నెగటివ్నే చెప్పుకుంటున్నాం మనం పాజిటివ్ చెప్పట్లేదు ఎందుకంటే బుధుని మీద రాహు దృష్టి ఉంది రాహు దృష్టి ఉన్నందువల్ల ఈ యొక్క మిథున రాశి వారికి కొద్దిగా ప్రమాదకరమైనది చెప్పాలి అంటే వాహన ప్రమాదం జరగడానికి గాని అలాగే ఎత్తు నుంచి పడడానికి గాని అగ్ని ప్రమాదం జరగడానికి గాని అగ్ని అంటే మంటలో నిప్పులే కాదు కరెంట్ కూడా అగ్నే ఇటువంటి ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ముందుగా ప్రతి విషయంలోని జాగరూకతను వహించాలి మనం బండి మీద బాగానే వెళ్తాం ఎదుటివాడు తాగి సుచి గుద్దేస్తాడు అది ప్రమాదం అటువంటిది అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి దీనికి తగ్గ రెమెడీస్ కూడా ఉంటాయి నేను చెబుతాను అది పాటించండి మిథున రాశి వారు అది ఇకపోతే బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త కూడాను యోగదాయకమైన పరిస్థితిలో ఉండాలి అయితే ఉన్న స్థానము బుధుడు ఉన్నది ధన స్థానంలో ఉన్నాడు అంటే ఏంటి ఈ నెల కార్తీక మాసం మొదటి విధానం నుంచి ధన స్థానంలో ఉన్నాడు అంటే శుభ ఫలితాలను ఇవ్వాలి శుభ ఫలితాలు వ్యాపారం చేయమండి లాభిస్తారు వ్యవహారాలు చేయమండి లాభిస్తారు వివాహానికి సంబంధించిన మాటల గురించి మాట్లాడమనండి అవి సంపూర్ణంగా పూర్తవుతాయి ఏ గొడవలు లేకుండా ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తారు ఇక్కడ ఈ మిథున రాశిలో ఉన్న గొప్పదనం ఏంటంటే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి భార్యతో కానీ లేక భర్తతో కానీ లేక తండ్రితో కానీ తల్లితో కానీ అన్నదమ్ములతో కానీ సంప్రదించి సలహా తీసుకుంటారు సంప్రదించి కూడా తీసుకోరేళ్ళు చాలా తెలివిగా ఉంటారు నష్టదాయకమైన పరిస్థితి పొందితే వీళ్ళు తట్టుకోలేరు ఎంతో కొంత తృటిలో ఎక్కువ రావాలనే కోరుకుంటారు ఈ మిథున రాశి వారు నష్టం కలగాలని చెప్పేసి కోరుకోలేరు కాబట్టి తట్టుకోలేరు కాబట్టి వీళ్ళకి అంత శుభఫలితమైన ఫలితాలే వస్తాయి అలాగే ప్రథమాంకము ద్వితీయాంకము కూడా శుభ ఫలితాలే పొందుతున్నారు తృతీయాంకంలోకి వస్తున్నాం ఇక్కడ వాహన ప్రమాదాలు సంభవించడానికి అనుకోని సంఘటనలు జరగడానికి ఎదుట వ్యక్తుల దగ్గర మోసపోవడానికి ఇది మూడో స్థానంలో దొరుకుతుంది కాబట్టి ప్రతి విషయమందు జాగరూకతను వహించాలి ఇక కార్తీక మాసములో వనభోజనాలు అనే ఉంటాయి ఈ వనభోజనాలు చేసుకోవడానికి ఈ యొక్క మిథున రాశి వారికి శుభకరమైన పరిస్థితి గోచరిస్తుంది అయితే వనభోజనాలు ఈ మధ్య కాలం కొంత విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి వనభోజనం అంటే నేను మా ఆవిడ మా పిల్లలు మా అన్నదమ్ములు వెళ్తే నిశ్వస్తం పక్కనకి ఎగెత్తాడు పెడతాడు తినేస్తారు తప్పది మనతో పాటు ఓ నలుగురినో ఐదుగురినో 100 మందిని వద్దు నలుగురు ఐదుగురిని తీసుకెళ్ళండి కూడాను ఎక్కడికి వెళ్ళాలి ఏదైనా వనము అంటే శ్రీశైలం తీసుకుందాం మనకు హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది కాబట్టి శ్రీశైలం అంతా ఘాట్ రోడ్డు ఆ మధ్యలో హ్యాపీగా ఒక ఉసిరి చెట్టు చూసుకోండి ఉసిరి చెట్టు కింద భోజనం చేయండి ఎందుకు ఉసిరి చెట్టు కింద ఉసిరి లక్ష్మీ ప్రధానమైనది లక్ష్మీ ప్రధానమైనది అమ్మవారికి ప్రీతైంది స్వామివారికి ప్రీతైనది కాబట్టి ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడమే ప్రాముఖ్యతను ఇస్తుంది ఆ ఉసిరి చెట్టు కింద కూర్చుని భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు బయట వాళ్ళని తీసుకొచ్చారు వీళ్ళకి ఏం చేయాలంటే అరటి ఆకును బొయ్యాలి అరటి ఆకును పట్టుకెళ్ళాలి ఇప్పుడు కొత్తగా ధర్మకోల పేపర్స్ ఏ వచ్చేస్తున్నాయి అవి పెట్టేస్తున్నారు తింటున్నారు అలా కాదు కార్తీక మాసంలో అరటి ఆకు వేయాలి అరటి ఆకు యొక్క శుభప్రదమైనది ఆకుది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అరటి ఆకు వేసి చక్ర పొంగలి చేయాలి ఇంటికాడ చేసుకుని పట్టుకెళ్ళాలి లేకపోతే అక్కడే చేసుకోవచ్చు చక్ర పొంగలి చేయాలి పులిహోర చేయాలి భోజనంలో పప్పు ఉండాలి వంకాయ కూర ఉండాలి వంకాయ కంపల్సరీగా ఉండాలి శివ కళ్యాణ విధానంలో పప్పు దప్పడం వంకాయ వడియమంటారు పప్పు దప్పడము వంకాయ వడియాలు ఉండాలి వడియం అంటే గుమ్మడికాయలతో చేసి ఊరి వరకు ఇప్పుడు ఉంటాయి
బూడిది గుమ్మడికాయలతోటి ఉడియాలు చేస్తారు. అది శివ కళ్యాణంలో పెడతారు ఈ నాలుగును. అదే విధానం ఇక్కడ పరిపాలన చేయాలి. దప్పడం అంటే ఏదో జనాలు మర్చిపోయారు కాబట్టి వదిలేద్దాం. శుభ్రంగా పప్పుచారు వేస్తారు సాంబార్, అందులో చిన్న గుమ్మడికాయ ముక్క వేయండి, చిన్న గుమ్మడికాయ ముక్క వేయండి సరిపోద్ది. ఇంకా తర్వాత వంకాయలు వేస్తారు బెండకాయలు వేస్తారు అన్నీ వేసుకుంటారు సాంబార్ బ్రహ్మాండం కాస్తారు. అది పెడితే అంత ఎప్పుడైతే పెట్టారో పప్పు వచ్చేసింది, అప్పడం వచ్చింది, వంకాయ వచ్చేసింది, ఉడియం లేదు, ఉడియాలనే ఉంటే పెట్టగానే లేకపోతే అప్పడం పెట్టండి. ఇది ఆకులు వేసి భార్యాభర్తలు ఇద్దరు ఆకులు వేసి ఈ ఆకుల్లో భార్యాభర్తలు వడ్డన చేసి అందరికీ చేతులు నమస్కరించి చిన్న పెద్దన తారతమ్యం లేదు అక్కడ, చిన్నవారైనా పెద్దవారైనా అందరికీ నమస్కరించి తృప్తిగా కడుపు నిండుగా భోజనం చేయండి, ఎవరికి ఏది కావాలో అడగండి అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టాలి. వన భోజనం అంటే ఈ రకంగానే జరగాలి. అంత భోజనం అయిపోయిన తర్వాత అందరూ తినేశారు లేచారు, ఆకులు వాళ్ళ తీయమనకూడదు. కార్తీక వన భోజనం ఫలితం పొందాలంటే ఆకులు మనం ఆయన తీయమనకూడదు. భార్యాభర్తలు వెళ్ళి ఎత్తుకుని వచ్చి ఆ పక్కన పెట్టారు. ఆ తర్వాత వాళ్ళందరూ చెట్టు కింద ఎక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు తినాలి. వాళ్ళ భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలు తినాలి. అంతవరకు వీళ్ళు వాళ్ళకి ఏం కావాలో చూడాలి, మంచి నీళ్ళు కావాలా, వడ్డన చేయాలా, ఏం చేయాలన్నది. ఆ తర్వాత కార్తీక మాసంలో చేస్తే ఈ యొక్క మిథున రాశి వారికి వస్తున్న విధానాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ మిథున రాశి వారిలో విద్యార్థులకి కానీ వ్యాపారస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపారం చేసే వారికి శుభ ఫలితాలు పొందుతున్నారు. అనుకునే విధంగా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, లాభదాయకమైన స్థితిని పొందుతున్నారు. అంతా యోగదాయకమైన పరిస్థితులే ఉన్నాయి. అయితే ఈ వ్యాపారంలో మొదటి 10 రోజులు కార్తీక మాసం ఆచితూచి మాట్లాడడం, ప్రతిదాన్ని ఆలోచన చేసుకోవడం అనేది జరగాలి. అంటే నష్టపోవడం ఎక్కువ ఉంది కాబట్టి ప్రథమం ద్వితీయం కూడా, ప్రథమం ఇలాగుంటే ద్వితీయం తృతీయం బాగుంది. ఎప్పుడూ కూడా ఒక మంచి జరుగుతున్నప్పుడే చెడు జరుగుద్ది. తృతీయం చాలా బాగుంది అనుకున్నాం, ఆ తృతీయంలోనే వాహన ప్రమాదం ఉంది, అందుకని జాగ్రత్త పడాలి. కాబట్టి వ్యాపారస్తులకి బాగానే ఉంది, విద్యార్థి రంగంలో చదువుకునే వ్యక్తులకి విద్యను అభ్యసించడంలో కూడా యోగదాయకమైన పరిస్థితి కూడా కనపడుతుంది. అంతా శుభదాయకమైన ఫలితాలే కనపడుతున్నాయి. కానీ ఏంటంటే తృతీయ స్థానంలో మీ మిథున రాశి వారు ఆఖరి 10 రోజులలో అత్యంత కొడు జాగరూకతని వహించుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు మరి? ఈ రాశి వారు ఎక్కువగా పుష్టిగా ఉంటారు, పచ్చని ఛాయ ఉంటుంది. అయితే వీరికి తింటే ఆయాసం, తినకపోతే నీరసం. తింటే ఆయాసం పడిపోతారు, తినకపోతే నీరసపడతారు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు అంటే వీళ్ళు అవసరమైన దానికి మందు వేసుకుంటారు, ట్యాబ్లెట్టో లేదా టానిక్కో ఇంకోటో ఇంకోటో ఇంజక్షన్ ఏదో వాడుతుంటారు మందులు. అవసరం లేనిదానికి కూడా వాడుతుంటారు. అనుమానం ఎక్కువ, ఏమో ఏమో వచ్చేద్దని. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తనే ఉండాలి ఎప్పుడు. ఎవరైనా ఈ రాశి వారైనా కాదు, ఏ రాశి వారైనా కూడా ఆరోగ్యతని ముందు నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్నదాని వచ్చినా పెద్ద వచ్చినా ముందుగా చూపించుకోవాలి, దానికి తగ్గ విధి విధానాన్ని చూసుకోవాలి. కాబట్టి ప్రతి వారు కూడా ఆలోచనాపరంగా ముందుకెళ్ళాలి. అలాగే గురుగారు, మరి ఈ రాశి వారికి ఆ శుభ ఫలితాలు కలగాలి అంటే, అశుభ ఫలితాలు తొలగాలి అనేసి అని అంటే, అలాగే ముందు మిథున రాశి వారిలో ముందుగా వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేసి అని అన్నారు. మరి ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేసి అని అంటారు? ముఖ్యంగా శుక్రవారం నాడు ఒక దోసిలు ఇలా పట్టి నల్లని మినువులు ఉంటాయి, నల్లని మినువులు ఎవరొకరు పోయాలి దోసెట్లో, దోసెడు నిండుగా రావాలి. తీసుకొచ్చేది ఒక కవర్లో వేసుకోవాలి. ఆ కవర్లో వేసుకున్న తర్వాత ఆ కవర్ని శుక్రవారం నాడు కదా, ఇది ముందు రోజు గురువారం నాడే అది తీసుకోవాలి, కింద పక్క వేయించుకోవాలి. ఈ కవర్ని తల్లిదండ్రులు ఎవరైనా 3 దిష్టి ఇవ్వాలి.
అది ఒక స్టూల్ మీద పెట్టాలి, చిన్న ప్లాస్టిక్ స్టూల్ మీద కింద పక్క వేసి నైట్ రాత్రి పడుకోబోయేదన్నమాట. కింద పక్క వేసి పడుకొని ఈ మూట తలకు దగ్గరగా పెట్టుకోవాలి. ఈ స్టూల్ తలకు దగ్గరగా పెట్టి ఉదయాన్ని 4:30 5 రూపులో లేగాలి. లేచి స్నానం చేసేసి ముందు కాలకృత్యాలు తెచ్చుకుని ఆ మూటలా ఉంచండి. స్నానం చేసేసి కాలకృత్యాలు తెచ్చుకుని స్నానం చేసేసి మీ యొక్క దేవుడి దగ్గర దుర్గాదేవి ఫోటోని పెట్టి ఒక దీపం వెలిగించి ఒత్తు వేసి దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం లేకపోతే పుష్టిక ఇది వెలిగించి దండం పెట్టుకుని మీకు వచ్చినట్టుగా పూజ చేసుకోండి. ఆ తర్వాత చెప్పులు లేకుండా కాళ్ళకి చెప్పులు ఉండకూడదు ఈ మూటను తీసుకుని వెళ్ళాలి. చీకటి చీకటిగానే ఉంటుంది, నడిచి వెళ్ళొచ్చు, తోడుగా ఎవరో రాకూడదు, మరి ఒక్కరే వెళ్ళాలి. వెళ్తా వెళ్తా ఈ మినుగులను తీసి ముందుగా కుడివైపు వేయాలి ఓ ఊపిడి, తర్వాత ఎడమ వైపు, మళ్ళా వెనక వైపు, తర్వాత ఎదర వైపు, ఇలా 4 వైపులో వేసుకుంటా ఎంత దూరం వస్తే వస్తుందో మూట అంత దూరం వెళ్ళాలి. హైదరాబాద్ నగరంలో అయితే చెరువులు కానీ కాలువలు కానీ లేవు స్నానం చేయడానికి, ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, వెళ్ళిన దారంటి కాకుండా మీరు వెళ్ళిన దారంటి కాకుండా వేరే దారిలో వచ్చి నడిచి మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చి ఇంట్లోకి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయడానికి అవకాశం ఉంది అంటే పర్వాలేదు, లేదు అంటే కాళ్ళు కడుక్కోవాలి. ముందు ఇంట్లోంచి వెళ్ళాలంటే అపార్ట్మెంట్ లేదు, ఇంట్లో వెళ్ళాలి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభ్రంగా తలస్నానం చేసి మళ్ళా ఈ ఒంటి మీద ఉన్న వస్త్రాలని తీసి బయట వేసేసి ఆ తర్వాత దుర్గాలయంలోకి వెళ్ళి గుమ్మడికాయని ఒకటి పట్టుకెళ్ళండి, కూర గుమ్మడికాయ అంటారు, ఒక కూర గుమ్మడికాయని పట్టుకెళ్ళి దుర్గాలయంలోని ఆరావళి కుంకుమతోటి పూజా విధానాన్ని చలిపి బ్రాహ్మణ చేతిలో గుమ్మడికాయ పెట్టండి. ఆ బ్రాహ్మణ చేతిలో గుమ్మడికాయ పెట్టండి. గుమ్మడికాయ పెట్టిన తర్వాత నమస్కరించుకుని వచ్చి లలితా సహస్రనామాన్ని కంటిన్యూగా వింటూ ఉండాలి. నన్ను అడిగితే ఆ శుక్రవారం నాడు ఉద్యోగం ఉంటే ఉద్యోగానికి సెలవు పెట్టుకోవాలి, కాలేజీ ఉంటే కాలేజీకి సెలవు పెట్టుకోవాలి, నిరంతరం కూడా మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం 2-3 గంటల దాకా కూడా ఇదే విధంగా పాటించాలి. పాటించిన తర్వాత సాయం సంధ్యా సమయం అవుతుంది. సాయం సంధ్యా సమయం అంటే సరిగ్గా రాత్రి 7 గంటలు చంద్రోదయం అయింది. చంద్రోదయం అయిన తర్వాత శివాలయానికి వెళ్ళండి. శివుని గుడిలోని నందీశ్వరుడు చెవిలో చెప్పండి, శివునికి నమస్కరించి నంది చెవిలోని స్వామివారితో చెప్పు, స్వామి నాకు ఏ అరిష్టమో జరగకుండా నాకు శుభదాయకంగా ఉండాలని అని ఆయనతో చెప్పాలి. ఆయనతో చెప్పిన తర్వాత ఆ చెట్టు ఆవరణ ఏదో ఉంటుంది అక్కడ, ఆ గుడి ఆవరణలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర ఒక ప్రమిదను పట్టుకెళ్ళండి. ఆ ప్రమిదలోని 2 ఒత్తులు వేయండి, అంత ఆవునై పోయండి, అగ్గిపూలతో ప్రమిదను పెట్టండి. ఒక రావియాకు పట్టుకెళ్ళండి, దాన్ని కడిగి ఆ రావియాకు ఆ ప్రమిద దగ్గర పెట్టి ఆ ప్రమిద ఆ రావియాకులో ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేకపోతే మినువులతో చేసిన ఏదైనా స్వీట్ సున్నుండ మినువులతో చేసేదంటే అది కానీ అది పెట్టండి. ఏం దొరకలేదు, బెల్లం ముక్కండి, పచ్చగా ఉన్నది, కొన్ని నీళ్ళు జలగించి దీపం చూపించండి, నమస్కరించండి. ఆ తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి రామనామ జపం చేయండి, శివుని ఎదుర్కొంటా కూర్చొని. ఆ తర్వాత చేతులు దులుపుకోవాలి, ఇంకేమీ ఉండకూడదు, మీరు ఏం పట్టుకెళ్ళకూడదో పట్టుకెళ్ళని తేకూడదు. ప్రసాదం చెక్క ఇచ్చాడు ఆయన, మీరు కొబ్బరి కొడితే ఆ చెక్క కూడా తీసుకోకూడదు, తీసుకున్నా అక్కడ పెట్టేయాలి, ఎక్కడెక్కడ ఎవరికి ఇచ్చేయాలి. ఆ రకంగా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పులు లేకుండా వెళ్ళాలి, ఇంపార్టెంట్ది. ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ టిఫిన్ తీసుకోండి. ఎప్పుడైతే ఇలా చేస్తారో ఈ దోషాన్ని తొలగి ఎదురికి నడుస్తారు. మినువులని వితరణ చేయాలి, అంటే ఎలా ఇప్పుడు తీసుకుని ఎలా ఉంపడం కాదు, ఇంటికి వచ్చేలా ఆ రకంగా చల్లుకుంటే వెళ్ళాలి. ముందు కుడి భాగం, తర్వాత ఎడమ భాగం, తర్వాత వెనక భాగం, తర్వాత ముందు భాగం. ముందు భాగంలో పడింది మన కాళ్ళ కింద పడుతున్నాయేమో చూసుకోండి, కొంచెం పక్కన చేయండి, తొక్కండి, వెళ్ళిన దారిని రావద్దు. కార్యక్రమం అయిపోతే వేరే దారిలోకి రావాలి, నడిచి వచ్చేది.
ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళిపోతాం. అలాగే గురువుగారు, కార్తీక మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే అశుభ ఫలితాలు తొలగి శుభ ఫలితాలు కావాలంటే ఎలా పూజించాలి, అలాగే వీరికి జరిగే ప్రమాదాల నుండి బయటికి బయటపడాలి అనేసి అంటే ఎలాంటి పరిహారం చేయాలి అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.